దేశ సరిహద్దులు గాల్వాన్ లోయలో చైనా సైనికుల దాడిలో అమరులైన 20 మంది వీర జవానులకు మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర నాయకుడు గోనుగుండ్ల సూర్యనారాయణ ఘన నివాళులు అర్పించారు. ధర్మవరంలోని బీజేపీ కార్యాలయం ఎదుట వీర జవానుల ఫ్లెక్సీలను గోనుగుండ్ల పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ సరిహద్దులో దేశం కోసం పోరాడిన అమరుల త్యాగం వృధా కాదన్నారు. చైనా మన దేశంపై దాడులు నిర్వహిస్తుందని చైనా వస్తువులను బహిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుదర్శన్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు డిష్రాజు, నాయకులు పాము సిటీ శంకర్, చిప్పల మల్లికార్జున, చిగిచెర్ల అరవింద్ రెడ్డి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. పోరాటంలో దాదాపు 20 మంది మన భారతదేశ సైనికులు చనిపోవడం జరిగింది. వారికి నివాళులు అర్పిస్తూ ఈరోజు భారతదేశం అంతా కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు 10 గంటలకు నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా దేశం కోసం ఈరోజు ఎంతో కష్టపడి బార్డర్లో ఉండి ఎన్నో ఇబ్బందులకు వచ్చి అంత మంచుగడ్డలో కూడా ఉండి ఈరోజు యుద్ధం చేయడం చాలా కష్టమైన పని. అయినా కూడా దేశం కోసం వారు ఎంతో సేవ చేస్తారు. ఇదంతా కూడా దాదాపు 20 మంది చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే చైనా వారు కుట్ర బుద్ధితో అక్కడ మన బార్డర్లో మనం ఒక పెద్ద బ్రిడ్జి కడతామంటే ఆ బ్రిడ్జి కట్టకూడదు, ఆ బ్రిడ్జి కడితే మాకు ఇబ్బంది అవుతుంది ముందు ముందుకు అనే ఉద్దేశంతో, మన భారతదేశానికి ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో దాన్ని ఆపడం కోసం వాళ్ళు ప్రయత్నించారు. అయినా కూడా మన వాళ్ళు ఒక నెల రోజులు దాన్ని పూర్తిగా పడుతున్నారు, తొందరలోనే కంప్లీట్ కూడా చేస్తారు. ఏది ఏమైనప్పటికీ ఈరోజు వారికి మనమంతా కూడా సంతాపం తెలిపాము. ముఖ్యంగా చైనా వస్తువులు ఎవరు కూడా వాడద్దండి. చైనా నుంచి చాలా వరకు దిగుమతి చేసి మన భారతదేశంలో వాడుతున్నారు. దాదాపు 40% వాళ్ళు తయారు చేస్తున్న వస్తువులు మన భారతదేశంలో వాడుతున్నారు. అవి మనం ఆపగలిగితే, అవి మనం కొనుక్కుంటే తప్పకుండా చైనా పూర్తిగా కలబెరగానికి వచ్చే